రాజకీయాలు అన్నాక ఎవరి లెక్కలు వారుకుంటాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో గేర్ మార్చి స్పీడ్ పెంచినట్లు కనిపించిన కమల దళం ఇప్పుడు అందుకు డిఫరెంట్ స్ట్రాటజీతో కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడ్డా అసలే మాత్రం తొందర కనిపించడం లేదు. అన్ని హైకమాండ్ చూసుకుంటుందని ఏపీ బీజేపీ నేతలు ఈ ఒక్క మాటే చెప్పగలుగుతున్నారు. ఏపీలో బీజేపీతో పెద్దగా పని లేకున్నా ఢిల్లీలో కీలకమన్న ఉద్దేశంతో ఏపీ రాజకీయ పార్టీలున్నాయి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటే అవకాశాలు బీజేపీకి పెద్దగా కనిపించడం లేదు. అసెంబ్లీ సీట్ల కంటే లోక్సభ స్థానాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలో ఎవరితో పొత్తున్నా పెద్దగా ఉపయోగం లేదన్న అభిప్రాయంలో బీజేపీ హైకమాండ్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొన్నటికి మొన్న విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట అన్నారు, 5 ఏళ్ల తర్వాత ఏపీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. ఆంధ్రాలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఇబ్బందులున్నా పోరాటాల ద్వారా జనంలోకి వెళ్తామని చెప్పుకొచ్చారు. అంటే లైన్ క్లియర్గా చెప్పేశారు. ఇప్పటికంటే భవిష్యత్ పైనే ఫోకస్ పెంచామని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇచ్చేశారు రాజ్నాథ్. ఎప్పట్లాగే దేశాన్ని మోడీ అభివృద్ధి పథంలో నడుపుతున్నారని, ప్రపంచ పటంలో భారత్కు గుర్తింపు తెచ్చారని చెప్పుకొచ్చారు. హర్ మామలే అప్ సంబంధ పహలే కంపారిజన్ కాఫీ బెహతర్ హోతే జా రే లగాతార్ బెహతర్ హోతే జా రే ఇసే మే కాంగ్రెస్ కే బారే మే కహనా చాతా హూ కాంగ్రెస్ యా అస్థిరతా కి అన్స్టెబిలిటీ కి జననీ హై మానే మా హై కాంగ్రెస్ పరివారవాద కి జననీ హై జననీ కా మతలబ్ డు యు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది జననీ మా మా తెలుగు మే క్యా కహతే హై మా కో అమ్మా మమ్మా మానే కాంగ్రెస్ అన్స్టెబిలిటీ కి అమ్మా హై ఇక గతేడాది బీజేపీ అధినాయకత్వం ఏపీలో ప్రదర్శించిన దూకుడు చూసి ఆపరేషన్ లోటస్ ఏమైనా జరుగుతుందా అని అనుకున్నారంతా. మహాజన సంపర్క్ అభియాన్ అంటూ విశాఖ శ్రీకాళహస్తిలో కమలం పార్టీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటే శ్రీకాళహస్తి సభకి జేపీ నడ్డా హాజరయ్యారు. ఇద్దరి స్పీచ్లలో ఏపీ సీఎం జగన్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కేంద్ర నిధుల్ని జగన్ స్వాహా చేసేశారని అమిత్ షా అంటే వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందని నడ్డా మండిపడ్డారు. ఏపీలో జరిగేవన్నీ స్కామ్లే అన్నారు. ల్యాండ్, లిక్కర్ స్కామ్లు నడుస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి వెళ్లారు. ఏపీ రాజధానిగా అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్ వేస్తే మొత్తానికే జగన్ ఆపేశారన్నారు. వాళ్ళిద్దరి మాటల్ని ఓసారి రిమైండ్ చేద్దాం. జగన్ జీకే శాసన్ మే వైజాగ్ असामाजिक तत्वों का अड्डा बना हुआ है. भूमि घोटाला, रेत खनन घोटाला, नस्ली दवाओं का व्यापार, ये सारे खुलेआम सत्ताधारी पार्टी के लोग कर रहे हैं. 2,30,000 करोड़ सिर्फ 5 साल में, 10 साल में इसकी हिसाब से 5,00,000 करोड़ रुपया मोदी जी ने भेजा है. ఆంధ్ర ప్రదేశ్ మే వికాస్ హువా హై భయ్యా జరా జోర్ సే బోలియే హువా హై క్యా దట్ ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ విచ్ వి హావ్ సీన్ మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ దేర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ స్కామ్స్ దేర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ స్కామ్స్ మైనింగ్ స్కామ్ సాండ్ స్కామ్ లికర్ స్కామ్ ల్యాండ్ స్కామ్ ఎడ్యుకేషన్ స్కామ్ and the economy has been converted into an alcohol economy. What is this going on? Which type of corruption it is going on? Prime Minister Modi is taking care of the development for the people of Andhra Pradesh. He is working day in and day out, and here the government is fully involved in corruption. ఈ డైలాగులు చూశాక ఏపీలో కమలం పార్టీ స్పీడ్ పెరిగినట్టే అనుకున్నారు. కానీ ఓవైపు వైసీపీ, ఇంకోవైపు టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. కమలం పార్టీ మాత్రం పరిణామాల్ని గమనిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన కూటమికి బీజేపీతో జట్టు కట్టడం కీలకంగా మారింది. అందుకే కొన్ని సీట్లకే అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతావి కమలం హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సంబంధాలపై క్లారిటీ లేకుండా పోతోంది. కలుస్తారా లేదా అన్న చర్చ జనంలోనూ సాగుతోంది.
స్వింగ్ ఓటర్లు ఇంకా డైలమాలోనే ఉంటున్నారు. ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ అగ్రనేతలు బిఎల్ సంతోష్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు జనసేనతో పొత్తు ఉందని, జనసేన ఎన్డీఏ భాగస్వామి అని క్లారిటీ ఇచ్చి వెళ్లారు. టీడీపీ విషయంలో మాత్రం హైకమాండ్ నిర్ణయాల ప్రకారమే నడుచుకోవాలని సిగ్నల్స్ ఇచ్చారు. పొత్తుల విషయంపై ఏపీ బీజేపీ నేతలెవరూ మీడియాతో మాట్లాడొద్దని కూడా చెప్పేశారు. అందుకే వారంతా సైలెంట్ అయ్యారు. అటు హైకమాండ్ పెద్దల మౌనం, ఇటు ఏపీ బీజేపీ నేతల మౌనం, ఇంకోవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. తమతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుని కలిసి పనిచేస్తోందని, రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని త్వరలో విడుదల చేయబోతున్నాయని, ఇప్పటికే ఒక దఫా లిస్టులు కూడా రిలీజ్ చేసిన విషయం బీజేపీ హైకమాండ్కి తెలుసు. అయినా సరే ఈ అంశాలపై ఏపీ బీజేపీ కానీ అటు ఢిల్లీ బీజేపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాయి. ఫైనల్గా ఏపీలో కమలం పార్టీకి రెండు ఆప్షన్లే ఉన్నాయి, టీడీపీ జనసేనతో కలిసి సాగడం లేదంటే సింగిల్గా బరిలో దిగడం. అయితే బీజేపీ లక్ష్యం ఒకటో రెండో సీట్లు గెలుచుకోవడం కాదని, ఎప్పటికైనా ఆంధ్రాలో అధికారంలోకి రావడమే అని బిఎల్ సంతోష్ క్లారిటీగా నేతలకు చెప్పేశారు. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఇతర రాష్ట్రాల వ్యవహారాలతో బిజీగా ఉంది. ఏపీ విషయాన్ని కూడా త్వరలోనే తేల్చనుంది. ఇంకోవైపు ఏపీ బీజేపీ నేతలు కూడా వరుస సమావేశాలతో బిజీగా ఉండబోతున్నారు. త్వరలోనే పొత్తులపై క్లారిటీ వస్తుందన్న అంచనాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో దూకుడు పెంచాలి, స్పీడ్ అందుకోవాలి అంటే పొత్తులు తప్పనిసరి అన్న వాదన ఏపీ బీజేపీ నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా కేంద్రంలో బీజేపీపై పూర్తి సాఫ్ట్ కార్నర్తో ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం సహకారం లేకుండా హామీలు ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీ సర్కార్ టార్గెట్గా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. మద్యం అమ్మకాల నుంచి ఇసుక తవ్వకాల వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆధారాలతో ఢిల్లీకి కంప్లైంట్ చేశారు. సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. దొంగ ఓట్లపైన పోరాటం చేస్తున్నారు. అయితే మహాజన సంపర్క్ అభియాన సభల్లో విమర్శించిన అమిత్ షా, నడ్డా ఆ తర్వాత జగన్పై విమర్శల జోలికి వెళ్లలేకపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరపడానికి ముందు రోజు సీఎం జగన్తో చర్చించారు. దీని భావం ఏంటన్నది ఎవరికీ అర్థం కాకుండా పోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ దూకుడికి కేంద్ర పెద్దలు చెక్ పెడతారని చంద్రబాబు అనుకుంటున్నారు. అటు పవన్ కూడా కేంద్రం అండ చూసుకుని జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. దీనికి భిన్నంగా కాషాయ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏపీలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య కూడా పొత్తులు కుదిరాయి. ఎలాగూ టీడీపీ జనసేనలో ఛాన్స్ లేదనుకున్న వామపక్షాలు తమ దారి తాము చూసుకున్నాయి. పొత్తుపై ఏపీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయని, పొత్తుల అంశంపై తేల్చేందుకు అంతర్గతంగా ఓ కమిటీ వేసుకున్నారు. ఇప్పటికే ఆ కమిటీ అందరి అభిప్రాయాలు సేకరించి హైకమాండ్కు సమర్పించింది. అయితే 90% మంది బీజేపీ నేతలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీతో కలవడమే మంచిదని, అదే రాజకీయంగా పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని అనుకుంటున్నారట. కేవలం 10% మంది మాత్రమే ఈ పొత్తుకు సుముఖంగా లేరని చెప్పినట్టు తెలిసింది. ఏపీలో వైసీపీకి కమలం అనుకూలమన్న అపవాదు పోవాలంటే టీడీపీ జనసేనతో జట్టు కట్టాలన్నది మరికొందరి సూచన. ఇప్పటికే జనసేనతో పొత్తు ఉండడం, టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడం లాంటి కారణాలు ఉండడం వల్ల ఎన్నికలకు పొత్తుతో వెళితే బలపడే ఛాన్సెస్ ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీలో బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ అన్నట్టుగా పరిణామాలు తయారయ్యాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో బీజేపీ పెద్దలు సీరియస్గానే ఉన్నట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని ఆ పార్టీ జాతీయ నేతలు తరచూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఓవరాల్గా బీజేపీ మౌన వ్యూహాలు చూస్తుంటే పొత్తులతో కాకుండా సొంతంగా ఎదిగేందుకే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. అలా చేస్తే 5 తర్వాతైనా అధికారానికి దగ్గరవుతామన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. మరేం జరుగుతుందో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.